మొదలైన ఇంద్రోజు మా సంత సేవాల న్యూస్ ఈ రోజు మనం ప్రతి పేదవాడి కల సామాన్యుడి కల ఇల్లు అలాంటి ఇల్లు జగనన్న ఇంటి పథకంపై మనం బాపట్ల పట్టణంలో జగనన్న ఇంటి సంస్థ దగ్గర ఉన్నాం మనం బాపట్లలో ఎక్కడైతే ఇల్లు స్థలం వచ్చారో అక్కడ ప్రాంగణంలో ఉన్నాం ఆ రోజు ఇక్కడ అందిన సమాచారం ప్రకారం గవర్నమెంట్ అయితే ఇల్లు అయితే కట్టించలేదు వాళ్ళ సొంతంగానే వాళ్ళ ఇల్లు కట్టించుకోవడానికి ముందుకు వచ్చారంట ఎందుకంటే సంథింగ్ వాళ్ళు ఇచ్చిన ప్లాను ప్రకారం కానీ వాళ్ళు ఫస్ట్ కట్టిన ఇల్లు ప్రకారం కానీ వాళ్ళకి నచ్చలేదంట అందుకని చెప్పి ఎవరైతే ఆ ప్లాన్ కాకుండా మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు వాళ్ళు సొంతంగానే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు ఈ యొక్క ప్రభుత్వ సొమ్మ అయితే తీసుకోవట్లేదు కాకపోతే ఏంటంటే నిన్న సాయంత్రం కలెక్టర్ గారు చెప్పిన సందేశం ప్రకారం ఇసుక సిమెంట్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడిందంట గవర్నమెంట్ మరి చూద్దాం ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం ఎవరైతే ఫస్ట్ ఏదైతే ఇల్లు కట్టిందో ప్రభుత్వం ప్రజలు చూపించడానికి ఇల్లు కట్టిందో ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం ఆ ఇంటి చూపిస్తాం బాపట్ల నియోజకవర్గంలో లబ్ధిదారులు తామే స్వయంగా ఇల్లు కట్టుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఇసుక నాణ్యత ఉండడం లేదని వాపోతున్నారు అలాగే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే మిగిలిన వారు కూడా ఇల్లు తామే సొంతంగా నిర్మాణం చేసుకుంటామని చెప్తున్నారు హైవే అనుకునే ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఇది హైవే నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైవే ఇది దీనికి అనుకునే ఈ ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఆ రోడ్డు నానుకునే ఇప్పుడు హైవేస్ ఆనుకునే రోడ్డు నిర్మాణానికి కావాల్సిన స్థలం కూడా ఉండటం జరిగింది చూడవచ్చు ఇక్కడ ఆ రోడ్డు నిర్మాణానికి స్థలంగా కేటాయించడం జరిగింది దాని పక్కంటే మనకు చూస్తే ఇప్పుడు చిన్న గుయిలా కనబడుతుంది ఆ డ్రైనేజ్ సిస్టానికి వదలటం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ మరియు ఇంకోటి ఏంటంటే పక్కంటే రోడ్డుని ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే కరెంట్ సప్లై అయితే ఏమి ఇవ్వలేదు ఎవరైతే ఫస్ట్ మెయిన్ ఇన్స్ లాక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచే ఒకళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళు అట్లా లాక్కోవడం జరిగింది ఒకసారి మనం చూస్తే గమనించొచ్చు ఇక్కడ దీని వైర్ కనబడుతుంది అది వీళ్ళ దగ్గర నుంచి కనెక్షన్ తీసుకోవడం జరిగింది అట్లా ఇప్పటికైతే కరెంటు కనెక్షన్ అయితే ఇవ్వలేదు ఆ మోటార్లు కూడా ఇట్లా ఈ వైర్ల మీదే నడుపుతున్నారు ఆ నీళ్ళ సదుపాయం కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీళ్ళతో ఏదైనా చేయాలంటే నీళ్లు కావాలి నీళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు బోరు తోయించుకోవడం జరిగింది ఆ బోరు నీళ్లతోనే ప్రతి ఒక్కళ్ళు ఇల్లు నిర్మాణం చేస్తున్నారు